అందరికీ నమస్కారం. మీ మొక్కలని పిండి నల్లి పట్టి పీడుస్తుందా? అయితే వంటింట్లో దొరికే వస్తువులతోటి ఒక పవర్ఫుల్ మెడిసిన్ చేసి వీటికి స్ప్రే చేసి చూడండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ నేను గంజిలో కొన్ని ఐటమ్స్ వేసి ఒక చక్కటి పెస్టిసైడ్ని తయారు చేసుకున్నాను. అది కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి అదేంటో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక్కడ నేను గంజిలో ఇవి కలపబోతున్నాను. అవి ఏంటో చూడండి. ఇక్కడ గంజి కొంచెం వేడిగా ఉందన్నమాట. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు చాలా మంచిదన్నమాట. ఇది ఒక యాంటీ ఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా చాలా మంచిది. 1/2 టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. ఇంగువ అనే నేను పౌడర్ ఫామ్లో ఉన్నది తీసుకొని వేస్తున్నాను. మీ దగ్గర ముడి ఇంగువ ఉంటే అది ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. ముడి ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇలా రెండు బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ వేడి గంజిలోనే ఇవి రెండు వేశాను. ఎందుకంటే ఇంగువ చల్లరిన గంజిలో కలవడానికి కొంచెం టైం పడుతుంది. అదే వేడిగా ఉన్న గంజిలో ఇలా పౌడర్లో వేసినప్పుడు త్వరగా కలిసిపోతుంది. ఇలా రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మరి గంజి లేని వాళ్ళు ఏం చేయాలి అంటే, కొంతమంది కుక్కర్లో రైస్ వండుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి గంజి రాదు కాబట్టి మీరు చక్కగా వాటర్లో బియ్య పిండి వేసి వాటిని గంజిలాగా మార్చుకొని ఇలా నేను చూపించిన పసుపు ఇంకో వేసి కూడా ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు. ఆ గంజిని ఎలా ప్రిపేర్ చేయాలో కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి, ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇలా రెండు బాగా కలిసేలాగా కలుపుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే మొక్కల పైన స్ప్రే చేయాలి. ఇప్పుడు చూడడానికి ఇది చాలా పలచగా ఉంది కదా. చల్లారిన తర్వాత వీటి కన్సిస్టెన్సీ చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. నేను ఈ ప్రాసెస్ అంతా మార్నింగ్ టైంలోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈవినింగ్ టైంలో చూడండి గంజి ఎలా తయారైందో. చూసారు కదా, చూడండి సెమీ సాలిడ్ లాగా తయారైపోయింది. చూడండి ఎంత గట్టిగా ఉందో చూడండి. అంటే ఇప్పుడు వీటిలో కొంచెంగా వాటర్ అనేది కలపాలన్నమాట. ఎందుకంటే ఇది డైరెక్ట్గా మనము స్ప్రేయర్లో వేసి మొక్కల పైన స్ప్రే చేయలేం కాబట్టి కొంచెంగా వాటర్ అనేది పోసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి మళ్ళీ చేత్తో ఇలా కలుపుతున్నాను. మనం కలుపుకున్న పసుపు ఇంగువ చక్కగా ఇందులో కలిసి ఈ గంజి ఇప్పుడు ఒక పవర్ఫుల్ మెడిసిన్గా తయారైంది. అయితే ఇక్కడ నేను కొంచెంగా వాటర్ కలుపుతున్నాను. 1/2 లీటర్ గంజికి 1/2 లీటర్ వరకు వాటర్ కలుపుతున్నాను. వాటర్ డైల్యూషన్ అనేది ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే కొంచెం వాటర్ తక్కువ ఉంటేనే ఈ మెడిసిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. కానీ స్ప్రేయర్లో స్ప్రే చేయడానికి కుదరదు కాబట్టి నేను కొంచెంగా వాటర్ అనేది కలుపుతున్నాను. గంజి చిక్కగా ఉంటేనే ఈ మీలీ బగ్స్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టేబుల్ రోజెస్ ప్లాంట్ అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టుకున్నాను. కింద నాకు సన్లైట్ సరిగ్గా రాదు కాబట్టి ఇది చక్కగా ఈ మొక్కని అటాక్ చేసింది. మీలీ బగ్స్ అనేది మొక్కకి ఎప్పుడు అటాక్ అవుతాయంటే, మొక్కకి సరిగ్గా గాలి రానప్పుడు లేదంటే వాటర్ ఎక్కువైనప్పుడు అది ఎక్కువగా మీలీ బగ్ అనేది మొక్కని అటాక్ చేస్తుంది. అందుకని మీరు వాటర్ అనేది చూసి మొక్కకి ఇవ్వాలి. ఇది కేవలం ఈ మొక్కకే కాదండి, మందార మొక్కలకి, టొమాటో ప్లాంట్స్కి కూడా చాలా అటాక్ అవుతుంది. ఇది అటాక్ ఏంటంటే మాత్రం మీరు కొంచెంగా ముందు సాయిల్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఎక్కువగా వాటర్ ఇస్తున్నారేమో చెక్ చేసుకొని వాటర్ అనేది కొంచెం తగ్గించి ఇవ్వండి. ఇలా కలుపుకున్న గంజిని ఇలా మొక్క బాగా తడిచేలాగా గట్టిగా ఫోర్స్ తోటి స్ప్రే చేయాలి. ఇది స్ప్రే చేసేటప్పుడు ఆల్రెడీ ఒక స్ప్రేయర్ చెడిపోయింది. మళ్ళీ ఇప్పుడు కాలిన్ బాటిల్ ఉంది కదా, అందులో వేసి స్ప్రే చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. మీరు పుల్లటి మజ్జిగైనా లేదంటే ఇలా గంజితో చేసిన పెస్టిసైడ్ అయినా మొక్కలకి ఇవ్వాలనుకున్నప్పుడు ఒక సపరేట్గా స్ప్రేయర్ పెట్టేసుకోండి. అంటే సింపుల్గా బాటిల్ క్యాప్కి హోల్స్ పెట్టేసి కూడా స్ప్రే చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఇలా ఫోర్స్ తోటి స్ప్రే చేస్తేనే ఆ పెస్ట్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఇక్కడ మీరు గమనించి చూడండి, నేను గట్టిగా స్ప్రే చేయడం వల్ల ఈ మీలీ బగ్ అనేది కిందకి పడిపోతుంది. ఇలా సింపుల్గా వంటింట్లో దొరికే వస్తువులతోటి మనము చాలా రకాల చీడపీడల్ని నివారించుకోవచ్చు. ఇక్కడ మనము ఎటువంటి కెమికల్స్ వాడట్లేదు కాబట్టి కేవలం వంటింటి చిట్కాలతోటి చాలా వరకు చీడపీడల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఏదైనా ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే వాటిపైన ఇలాంటి
చిట్కాలు పనిచేస్తాయి. మరీ ఎక్కువగా స్ప్రెడ్ అయినప్పుడు మాత్రం ఒక్కొక్కసారి చెట్టుని ప్రూన్ చేయాల్సి ఉంటుంది, లేదంటే చెట్టును తీసేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన గంజి ఇంగువ ద్రావణంతో పాటుగా మిగిలిపోయిన చెద్దన్నంతోటి కూడా ఒక మంచి పెస్టిసైడ్ చేసి ఈ మిలీ బగ్స్కి స్ప్రే చేసి చూడండి, 100% రిజల్ట్ ఉంటుంది. మరి ఆ పెస్టిసైడ్ ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసి ప్రిపేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. బాయ్.